చెప్పగలుగు. ఇక్కడ ఆచార్య అంటే ఆచార్య దేవో భవ, ఆచార్య ఆచార్యవాన్ పురుషో వేద, శృతి శాసనాలు చక్కగా చెప్పినాయి. అటువంటి ఆచార్య స్వరూపం భగవత్పాదులు, సాక్షాత్ చక్కెర భగవత్పాదులు, భారతీయ స్వామివారిగా కనపడుతున్నటువంటి ఆది శంకరులను చూడగలిగాం మన భాగ్యం. ఇది భాగ్యనగరం. భాగ్యనగరం అనే పేరు ఇదివరకు పేరు మాత్రం కాదిప్పుడు సాక్షాత్ సర్వభాగ్యాలు మనకు కలిగినాయి. 20 సంవత్సరాల నుంచి అతలా కుతలమవుతున్నది దేశం. ఎన్నిసార్లు వెళ్ళి ప్రార్థించారు పెద్దలు, నాబోటి వాళ్ళు, వస్తామయ్యా వస్తాం, వచ్చినప్పుడు అమ్మవారు చెప్పినప్పుడు వస్తామన్నారు. శారదాస్వరూప ఆజ్ఞ, శారదాస్వరూప నిర్ణయం, శారదామూర్తి, శారదాస్వరూపమే స్వామివారు. మీరు అష్టావధానం చెయ్యండి, సంగీతం చెప్పండి, ఘన చెప్పండి, లక్షణ చెప్పండి, ప్రాతిశాఖ్య చెప్పండి, మీమాంస చెప్పండి, ఉత్తర పూర్వములు చూడనండి, ఎందుట్లో వెళ్ళినా వారిదే సిద్ధాంత నిర్ణయం. శాస్త్ర సభల్లో చూస్తూ ఉంటే పండితులంతా పావుల్లాగా మారుతూ ఉంటారు, కానీ నిర్ణయాధికారం, సర్వాధ్యక్ష స్థానం శారదా ప్రతిరూపమైన శ్రీ జగద్గురువుల యొక్క స్వరూపం. ఎక్కువ నేను మాట్లాడను, నాకు సమయం కూడా తక్కువే ఇచ్చారు, అంతే చాలు. ఒక్క శ్లోకాన్ని అన్వయించేసి వదిలిపెడతా. అజ్ఞానం జాహ్నవీ తీర్థం. నా దృష్టిలో చంద్రశేఖర భారతీ స్వామి వారు విద్యాతీర్థం వివేకినాం, సాక్షాత్ గురువులు విద్యాతీర్థుల వారు వివేకవంతులకు కొంగు బంగారం, సర్వేషాం సుఖదం. ఈ తరతమాలు లేవు. బ్రహ్మవేత్త కావచ్చు, ప్రాకృతుడు కావచ్చు, సాధారణుడు కావచ్చు, అందరికీ సుఖం. వారి చల్లని చూపు ఒక్కసారి అలా చూస్తే చాలు. వారి చేత్తో ఇవ్వలేదనుకోవద్దు, కరుణా కటాక్షం. ఆ చూపులా పడితే మనం పవిత్రమవుతాం. మాన సరోవరంలో కాకి దూరితే రాజహంస అయిపోతుంది. చింతామణి స్పర్శ చేత లోహం, పాషాణం, అయస్సు ఇవన్నీ కూడా బంగారం అయిపోతాయి. స్వామివారి పాద కమల న్యాసం చేత చూడండి, ఇందాక మా సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పాడు, వర్షాభావం వల్ల నీటి కొరత ఉన్నది కనుక జాగ్రత్తగా నీరు వాగండి అని తిరుపతి దేవస్థానం వారు ఎంతో ప్రకటించారు, ఎన్నాళ్ళో ప్రకటించారు. శ్రీచరణులు కాలు పెట్టారు. ఒక్క తిరుపతి ఏమిటి, రాయలసీమేమిటి, ఆంధ్రప్రదేశమేమిటి, తుష్టి పుష్టికరమైన అద్భుతమైన వర్షధారలు. అందులో ఆశ్చర్యపడవకండి మీరు. ఒక్కటే మాట, అది శృంగపరాధీశ్వరుడు ఋష్యశృంగుడు కాలు పెడితే అంగదేశంలో కుంభవర్షం కురిసింది. సాక్షాత్ శాంతతో కూడి కిగ్గాలో అక్కడ మూర్తిగా శంకర స్వరూపంగా ఉన్నారు. అటువంటి శృంగపురాధీశ్వరుడు, మహాతపశ్శాలులు, పరమ పవిత్రుడు, ఆచార్య పురుషులు ఇక్కడికి రావటం మన భాగ్యం. వారే అనుగ్రహించారు, ఇక ముందు తరచూ వస్తాను అన్నారు. ఆ మాట కూడా విన్నా నేను. నా జన్మ ధన్యమైంది అనుకున్నా. మన పిల్లలు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడేమిటో తెలుసా, ధర్మం ఏదో తెలియదు, అధర్మం ఏదో తెలియదు, ఏవో ప్రవచనాలు జరుగుతున్నాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్య. ప్రవచనాలతో పరమాత్మ దొరకడు. ఎంతో దొరుకుతాడు. ఆ అనుష్ఠానం చెయ్యాలా, అనుష్ఠానం చేయించాలే, నిరూపించాలే, నిర్ణయించాలే. సర్వ హక్కులు వారికి ఉన్నాయి. వారు శారదా పూజ, చంద్రమూడీశ్వర అభిషేకం చేస్తూ ఉంటే సాక్షాత్ మనం కైలాసంలోకి వెళ్ళిపోతాం. మీకోసమే శిష్యులకు సహ మార్గం చూపించడానికే వారు పూజ చేయటం, వారు అనుష్ఠానం చేయటం మన కోసం. వారు చేసే ప్రతి పని మనకు ప్రవృత్తి నివృత్తి, అభ్యుదయం నిశ్రేయసం రెండూ కూడా కలుగుతాయి. ఏదో ఒకటి కలుగుతుంది కొంతమంది దగ్గరికి వెళితే. ఇక్కడ అలా కాదు, చిట్టచివరకు జ్ఞానం, భక్తి, వైరాగ్యం, సత్పద వర్తిత్వం, సదాంబ్రాయ స్థితి, సదాచార ప్రవృత్తి, సర్వం కూడా శ్రీచరణుల యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. వారిక్కడికి దయచేయటం మన మహాభాగ్యం. తరచూ వారిలాగే వస్తూ ఉండాలని వారి యొక్క స్వా మాట. ఇంకొక మాట, ఇక్కడ కావలసింది ఏదో చెప్పమన్నారు ఇందాక మా ప్రసాద్ గారు. నాకు అప్పుడు అనిపించింది, 20 రోజుల నుంచి వారు చేసే ప్రసంగము అన్ని ధర్మశాస్త్రాలు, అన్ని వేదాంత శాస్త్రాలు, అన్ని మీమాంసలు అన్నీ కూడా ఉన్నాయి వారి మాటల్లో.
ఒక్కొక్క నేను బాగా ఆలోచిస్తూ అనుగ్రహం చేసుకుంటూ చూస్తున్నా. నేను దగ్గరికి వెళ్ళలేకపోయినా పిటివోలన్నా చూచి ఒక్కొక్క ఉపన్యాసం, ఒక్కొక్క దృష్టి. గోవధ, సత్యం పలకటం, మాతాపితృ సేవ, ధర్మపరత్వం, లోభం లేకపోవటం, అప్రాకృతమైన స్థితి, దివ్యమైన సత్యజ్ఞాన ఘనీభూతమైన దివ్య ఆత్మస్వరూప అన్వేషణం, ఎన్నో మాటలు. వారి మాటల్లో రత్నాలు, ముత్యాలు. మనం వృత్తాలు వెతుకోవాలంటే ఉభౌ రత్నాకరౌ ఖ్యాతౌ ఏకః మహోదధిః అన్యతు మహాభారతం అన్నారు వ్యాసుల వారు. ఈ రెండింటిలో దొరకని రత్నాలు కూడా మనకిక్కడ భారతీయ తీర్థ మహాస్వాముల యొక్క చక్కని మధురమైన ఉపదేశాలు, వారి ఉపదేశాలు, అనుగ్రహ భాషలు. మీరు 27 మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు. అలా అనుకోని వారు రాకుండా ఉండాలని కాదు, తప్పకుండా వస్తూ ఉంటారు. వారి చరణ సన్య విన్యాసం చేత మన దేశం తుష్టమై, పుష్టమై, భాగ్యవంతమై, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతమై, భక్తి జ్ఞాన వైరాగ్యములు గలవై శోభిల్లుగా కాని కోరుతూ శ్రీ చరుణుల పాదములకు సాష్టాంగ ప్రణామములు చేస్తున్నారు. గురుచరణ్ గురు సేవాధురేణులు పద్మశ్రీ గౌరీశంకర్ గారు ఇచ్చేసి జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళాది వారికి జ్ఞాపికను అందించవలసిందిగా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చిన్నవాణి చిన్న విజ్ఞప్తి, దయచేసి సమయాన్ని పాటించండి. స్వామివారికి తర్వాత వారి ప్రసంగాన్ని వినవలసి ఉన్నది కనుక సమయాన్ని. జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ